కీర్తనల గ్రంథము 5వ కీర్తన. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వనిని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమును నా కంఠస్వరము నీకు వినపడును. ఉదయమును నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొత్త చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధనులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు.